ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో చంటక్కే మీకు వంట చూపిపోతున్నమాట. ఏంటి అనేది దొండకాయ ఫ్రై. ఏంటి దొండకాయ ఫ్రై కూడా ఏంటి చూపించేది అనుకుంటున్నారా? ఏమిలేదు, అది డీప్ ఫ్రైయే చేస్తాను. కానీ మనకి లాస్ట్ లో అసలు ఒక చుక్క కాదు కదా, కొంచెం కూడా అంటకుండా ఆయిల్ లేకుండా మీకు ఎలా చేయాలి ఏంటి లాస్ట్ స్టైల్లో నేను దొండకాయ ఫ్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే వచ్చేసేయండి నా వంట గది. ఎందుకంటే నేను ఫస్టే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, అంటే ఇప్పుడు తిరుమా తీసుకుంటాను. ఫస్ట్ కొంచెం పచ్చిపప్పు నేను ఎక్కువే వేసుకుంటాను, ఎవరి ఇష్టం వాళ్ళది, అది మీ ఇష్టం అనమాట. మినప్పప్పు అయితే కొంచెం వేస్తాను. దొండకాయ దొండకాయలు వేసుకున్నాక హైలోనే ఉంచుకోవాలండి. ఇది కొంచెం ఎక్కువ ఆయిల్లోనే మనం వేయించుకోవాలన్నమాట. మనం ఉప్పు అప్పుడే వేసుకోవద్దండి, బాగా వేగినాక లాస్ట్లో ఎప్పుడు అనేది నేను వంట చేసేటప్పుడే మీకు చూస్తానమాట. అప్పుడు దాకా మనం ఆ దొండకాయలు వేగే లోపల అండి ఈ పుట్నాలు పప్పుని మిక్సీ వేసుకుందాం. ఇది లాస్ట్లో ఈ పొడి వేస్తాం అన్నమాట మనం. అయితే ఇదిగో చూడండి, ఇంతవరకు చాలు. నేను అర కేజీ తీసుకున్నాను. మనం ఒక దోశని ఇట్లా ఈ పిరికిడు ఉంది కదా, ఈ పిరికిడు పప్పులు వేసేసుకుని సరిపోద్ది. దానికి ఒక పాయ మీద ఇంకొక అరపాయ తీసుకోండి, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇదని చూడండి, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు అసలైందనమాట మనకు ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలి అనేది. స్టవ్ ఆపేసి ఇదిగోండి ఇలా అనేసి గిన్నెలోకి ఇలా ఉంచుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలా మధ్య మధ్యలో మళ్ళీ ఇలా అనుకుంటా సరే, మొత్తం ఆయిల్ అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు చూడండి అసలు ఆయిల్ అనేది లేదు, అంటే కొంచెం ఉన్నా కూడా మనకి. ఇప్పుడు మనం ఇందాక పుట్నాల పప్పు వేసుకున్నాం కదండి, అదే కానీ మొత్తం అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదండి, ఈ పొడి వేసేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒకవేళ మీకు గుజ్జు కావాలి అంటే కొంచెం అన్నంలో కలవాలి అనుకుంటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు. పొడి వేసుకోగానే అండి మనం వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారా మీకు ఎక్కడైనా కొంచెమన్నా ఆయిల్ కనిపిస్తుంది అసలు? ఇదండి ఆ మూకిడి. ఇప్పుడు నేను కూర చేశాను చూడండి, ఆ మూకిడి ఇంకా చిన్ని మూకిడి మీకు చాలాసార్లు చూసి ఉంటారు. ఇదిగోండి ఈ పట్టకారు నాతో పాటు కాపురానికి వచ్చినాయండి, ఇంకో చిన్న తెపాల ఇవన్నీ కూడా నాకు. అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. దానికి నలుపయ్యి కొమ్ములు పోయినా సరే నేను మాత్రం దాన్ని వాడతాను. ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు, వేరే పట్టకారులు దొరుకుతున్నాయి. ఇది ఉంటే కనుక మనం ఆయిల్ వంచుకుంటాం చాలా ఈజీ అవుతుందండి. అయితే ఉనికి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. క్రిస్పీ క్రిస్పీగాను, అంటే నేను చేసుకున్నాను కాబట్టి నాకైతే మాత్రం చాలా బాగా ఉందన్నమాట. ఉప్పు కానీ కారం కానీ అన్నీ బాగా కరెక్ట్ సరిపోయినాయి. మీరు కూడా ఇలా చేసుకొని మీ పిల్లలకు పెడతారని నేను ఆశిస్తూ, ఇలా చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు గనక ఈ కూర నచ్చినట్టుకైతే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.